మార్నింగ్ మనము కుమరం భీం లెసన్ చెప్పుకుంటున్నాం కదమ్మా వార్షికంలోనే. అయితే మన కుమరం భీంలో మనం ఎక్కడి వరకు చెప్పుకున్నాం మనము, భీము తిరుగుతూ తిరుగుతూ ఎక్కడికి వచ్చిండ్రు, దేవడం పెద్ద లచ్చుపటాల దగ్గర వచ్చేసి ఆయన వాణిజ్య పంటల్ని పండిస్తాడు. అట్లా వ్యాపారం మెలకువలు తెలిసి పండించి తనకంటూ అంటే ఏ టైంకి ఎలా చేయాలనేది భీముకు పర్ఫెక్ట్ తెలుసు, కరెక్ట్ చేస్తాడనే పేరును తెచ్చుకున్నాడు. అట్లాగే అతని దగ్గర పనిచేస్తున్నటువంటి గుమాస్త యొక్క కూతుర్ని సోంభాయిని వివాహం చేసుకుంటాడు. ఎవరు, దేవడంలో లచ్చు పటేల్ ఆధ్వర్యంలో ఆ పెళ్ళి జరుగుతుంది. ఇక ఆ రోజులలో కుమారం భీము వార్తల్లోని వ్యక్తి అయిపోయాడు కాబట్టి అతని మీద ఇష్టాన్ని పెంచుకొని పైకుబాయ్ అనేటటువంటి యువతి అతని వివాహాన్ని చేసుకుంటుంది. అలా భీమ్ కాకన్ ఘాట్లో కాపురాన్ని పెట్టాడు. అక్కడ వరకు మనం స్టోరీ చెప్పుకున్నాం. సో ఈరోజు మనకి ఏంటంటే ఇక్కడ ఇది ఇక్కడ వరకు వివాహం జరిగింది, భీమ్ యొక్క వివాహము జరిగింది. నెక్స్ట్ పేరాగ్రాఫ్ చూడండి. కుర్దు తన తమ్ముడు యేసు దగ్గరికి ధనోరాకు వస్తాడు. వచ్చేసి అతనికి అడవి నరికి భూమి సాగు చేసుకోవాలి, అడవిలో ఉన్నటువంటి చెట్లు చేమల్ని తీసేసి పంటను పండించుకోవాలి కొద్ది బాగానే అని చెప్పేసి ఆలోచన వచ్చింది. అన్ని ప్రదేశాలు చూశారు, మరి సరైన ప్లేస్ ఎక్కడ మనం చేద్దాము ఏంటి అనేది ఆయన వెతికింది అన్నట్టు. అంటే ఎక్కడ పడితే అక్కడ వ్యవసాయం చేయరాదు కదా, అనుకూలమైనటువంటి ప్రదేశాన్ని చూసుకోవాలి. చిన్న చిన్న ముక్కలు ఉంటే కట్ చేసేసి అవి అక్కడ సాగుని చేసుకోవచ్చు. అట్లా అన్ని ప్రదేశాలు చూస్తే వీళ్ళకి ఏ ప్లేస్ నచ్చింది అని అంటే బాబేజరి దగ్గర ఉన్నటువంటి బాబేజరిలోద్ది అంచున ఉన్నటువంటి భూమి వ్యవసాయానికి చాలా ఉపయోగపడుతుందని గ్రహించి ఆ భూమిని చేయడానికి వీళ్ళు సిద్ధపడతారు. అంచున సాగు భూమి ఉంది, తను ఒక్కడే కాకుండా చాలామందిని, అంటే నా ఒక్క స్వార్థం అనేది లేదు, నా ఒక్కడనే పండించుకుంటా ఒక్కడనే చేసుకుంటా అనేది కాకుండా వేరే వాళ్ళని కూడా దాంట్లో కలుపుకున్నాడు. అలా బాబేజరి మొత్తం అందరిని కలుపుకుంటే అక్కడ ఉన్నటువంటి గుట్టలు, చిన్న చిన్న బండరాళ్ళు, అవి చిన్న చిన్న గుట్టలు ఉంటాయి కదా, అవన్నిటినీ తొలగించింది అన్నట్టు. అవన్నిటిని తొలగించి మైదానంలాగా చేసుకొని ఎక్కడికెళ్ళి వ్యవసాయానికి అనుకూలంగా మార్చుకున్నారు. అలా ఆ గుట్టల్ని ఆ చెట్లను కొడుతుంటే చాలామంది కలిసి ఆ విధంగా చేస్తుంటే అక్కడ మొత్తం గొడ్డళ్ళతోటి సౌండ్ అంతా ప్రతిధ్వనించేసింది. అడవుల్ని నరికి పంట భూములుగా మార్చేశారు బాబేజరి. మరి ఎవరెవరు ఎన్ని గుడాల వరచింది, ఒక్కొక్క గూడెం ఉంటుంది కదా, గుడాలకు పేరు ఉంటాయి కదా, ఎవరెవరంటే బాబేజరి, చల్బండి, గోగిన్ మేవాడం, టోయ్కాన్ మేవాడం, భీమన్ గుండి, కల్లేఘామ్, మురికిలొంక, తర్వాత అంక్సాపూర్, నర్సాపూర్, దిమ్డిగూడ, జోడేన్ ఘాట్, పట్నాపూర్, ఇలా మొత్తం ఎన్ని 12 గూడాలలో అక్కడ భూమిని పొందడం అనేది జరిగింది. పందులు అక్కడ వాళ్ళు కూడా మరి ఎక్కడో ఉండి స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని రావడం కష్టం కాబట్టి అక్కడిని ఒక ప్లేస్లో ఏం చేసిండ్రు, ఆ పంట భూములకు దగ్గరగానే గుడాలని వేసేసుకున్నారు. పందిళ్ళు గుళ్ళు కట్టేసి మంచెలు జెండాలు అన్నీ సమకూర్చున్నారు. కొత్త ఊర్లు కొత్త భూమి, ఆ విధంగా వాళ్ళు ఏర్పాట్లు చేసుకున్నారు. కొత్త బతుకులు మొదలైనవి, ఈ ప్లేస్ అన్న మనం పండించుకొని మన జీవనాన్ని మనం కొనసాగుదాం, ఇక్కడ బతుకుతామని చెప్పేసి ఆ 12 ఊర్లోళ్ళు ఏకమై ఆ భూమిని అంతా చదను చేసి కొత్త భాగంలో వీళ్ళు గుడిసెలు అవి వేసేసుకొని నివాస స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకొని ఆ భూమిని సాగు చేసి పంటలు పండించుకుంటామని మొదలుపెట్టారు. అలా వారం రోజులు గడిచేసరికంటే బాబేజర్లో గోండులు కొలాములు 12 గ్రామాలను పొందారు, అంటే 12 గ్రామాలు ఏర్పాటు చేసుకున్నారు అనేటటువంటి వార్త దావనంలో, అంటే ఒక నిప్ప అంటే ఇస్తే ఎట్లా దూరంగా ఎట్లా పాకుండా పోతుందో అట్లా మొత్తం వ్యాపించేసింది. ఇక జంగ్లత్ వాళ్ళు దాడి చేశారు. జంగ్లత్ వాళ్ళు మళ్ళీ ఇక్కడ ఎట్లా ఇదంతా ఎట్లా చదువు చేశారు ఏం చేశారని చెప్పేసి మళ్ళీ వీళ్ళ మీదకి దాడి చేశారు. ఒకడక్కడ అర్థం చేసుకోండి, మరి గొడ్డల్లో చెప్పుడు అడవి అంతా మారుమ్రోగింది, అవన్నీ చెట్లని అంటే చిన్న చిన్న పూలదాలని ముండ్ల కంపల్ని బండరాళ్ళని సాగు చేసినప్పుడు గొడ్డల చప్పుడు వాళ్ళకి వినపడలేదా, అప్పుడు వచ్చి అడగాలి కదా మొత్తం నేల ఒకటే రోజుల సాఫ్ కమ్మంటే నీటి కమ్మంటే అయిపోతుందా నీటికి కాదా కదా, ఎన్నో ముండ్ల కంపలు చిన్న చిన్న ముక్కలు అవన్నిటికీ ఓడ్చుకున్న బండరాళ్ళని ఎంత శక్తితోటి కొట్టాలి, అంత చేసి చదునుగా చేసి నేల మొత్తం వ్యవసాయానికి సిద్ధమైంది, పంటలు పండితామనే టైంకు ఇది మాది అనేది వస్తే ఎంతవరకు న్యాయం అది,
ఒకసారి ఆలోచించండి. అలా అప్పుడు వాళ్ళు పొందారనే వార్త తెలుసుకొని ఇక అప్పుడు జంగ్లత్ వాళ్ళు దాడిచేశారు. మరి జంగ్లత్ వాళ్ళకి నిజానికి తెలిస్తే ఫస్ట్ తెలిసి ఉన్నారు, వాళ్ళు ఆ అడవిని రక్షించుకుంటారు కదా. రక్షించినప్పుడు మరి అడవిలో ఏం జరుగుతుందో తెలియదా? రక్షించేది వీళ్ళు. ఏదైనా పండిస్తాం, అది కరెక్ట్ అయిపోయిన తర్వాత అప్పుడు మాది అని వస్తుంది కదా. అలానే జరిగింది ఇక్కడ కూడా. ఇక గూడాలన్నింటినీ ఏం చేశారు పాపం వాళ్ళు, అప్పుడప్పుడే ఏదో వాళ్ళ దగ్గర ఉంటాయే చాలీ చాలనటువంటి డబ్బులు, ఆ డబ్బులతో ఉన్న కాస్త గుడిసెలు అవి వేసుకుంటే వాటిని మొత్తం బుడద వేసేస్తారు, నిప్పు పెట్టేస్తారు గుడిసెలకి. ఎంత ఘోరమైన పరిస్థితి అడవిలో బతికేది వాళ్ళది, ఒకసారి ఆలోచించండి. అట్లా బుడద చేశారు, అందరి మీద కేసులు పెట్టారు. కేసులు పెట్టేస్తారు, మీరు మా భూములలో మీరు ఇలా వేసుకున్నారని చెప్పేసి కేసులు పెట్టేస్తారు. గ్రామస్తులందరూ బాధపడుతుంటారు, అదే ఎక్కడికైనా తరిమేస్తే మరి ఎక్కడ బతుకుడు, ఏం చేసుకొని బతకడం ఎలా అనేది ప్రశ్నించుకుని బాధపడారే. మరి చదువు చేసేటప్పుడు కొట్టేటప్పుడు కొట్టద్దు అంటే ఆ ప్లేస్లో వాళ్ళు ఓరు కదా, అంత కష్టపడరు కదా, ఎన్ని రోజులు కష్టపడితే బండ పగిలిందొచ్చు చెప్పండి. అదేమంతా మారబోగినాయి కదా గుడ్డల్లో సప్పుళ్ళు, కనకన సౌండ్ రాలేదా చెట్లను కొట్టినప్పుడు కానీ? అంటే చిన్న చిన్న మొక్కలు పెద్ద పెద్ద చెట్లను చేసేసి మొత్తం అడవి నాశనం చేయలేదు వాళ్ళు. ప్లేస్ చూసుకొని అక్కడ చేయొచ్చు అంటే ఆ ప్లేస్నే, బండరాళ్ళు ఉంటే మాత్రం తొలగించిండ్రు అంతే, వేటికి హాని కలిగించలేదు వాళ్ళు. మరి అది చేసినప్పుడు రానటువంటి జంగ్లత్వాలు నేల చదును అయిపోయింది, ఇప్పుడు వాళ్ళకు ఉపయోగపడుతుంది, ఏమైనా చేపించుకోవచ్చు అలా అని చెప్పేసి వాళ్ళ కష్టమంతా వృధా అయినట్టే కదా అక్కడ. అలా మొత్తం వాళ్ళ కష్టమంతా పడ్డ తర్వాత స్థిరంగా మెల్లగా వచ్చి ఎంట్రీ ఇచ్చేది మాది అని చెప్పేసి కేసులు పెట్టడం, గుడిసెల్ని తగలబెట్టడం. వాళ్ళకు ఎలా వేసుకుంటారు ఒకసారి ఆలోచించండి, ఎంత ఘోరమైన పరిస్థితి వాళ్ళది. భర్తుంటే ఇక అప్పుడు వాళ్ళందరూ బాధపడుతుంటే కుర్దు ధైర్యం చెప్తాడు, ఏమని మీరేం బాధపడకండి, మా తమ్ముడు ఉన్నాడు ఇక్కడికి తీసుకుందాం, ఈ గూడాలలాగా మా తమ్ముడిని తీసుకొచ్చుకుందాం. ఎందుకంటే తమ్ముడు ఎవరు? భీమ్. భీమ్ ఇప్పుడు ఎక్కి పెట్టిన బాణంలో తయారయ్యాడు కాబట్టి అన్నీ చూసుకుంటాడు అని ధైర్యము చెప్తాడు. అన్నీ మా తమ్ముడు చూసుకుంటాడు, మా తమ్ముడితోటి మాట్లాడదాం, మీరు ఏడవకండి బాధపడకండి అని ధైర్యాన్ని తెచ్చుకుంటాడు. అంటే తమ్ముడు ఇప్పుడు ఎలా తయారైండో ఇతనికి తెలుసు కాబట్టి విషయాలన్నీ భీముకు తెలుస్తాయి. భీముకు తెలియగానే వెంటనే ఆయన బాబేజరి వైపు వచ్చి టోయికాన్ అనే గూడెంలో దిగుతాడు. దిగి 10 రోజులలో ప్రతి గూడెం తిరుగుతాడు, 10 డేస్లలో 12 గూడెలు తిరిగి వాళ్ళందరితోటి చర్చిస్తాడు. చర్చిస్తే అసలు విషయం ఏంది అనేది అర్థమవుతుంది, ఏం చేయాలనేది ప్రశ్న. మరి విషయం అసలు అక్కడ ఏం అన్యాయం జరిగిందనేది తెలిసింది, కానీ మరి ఏం చేద్దాం అనేది ఇంకా అర్థమవుతలేదు. మిగిలిన అన్నీ తెలుసుకున్నాడు, ప్రశ్న మిగిలింది. భర్త బాధని తెలుసుకున్నటువంటి పైకుబాయి ఏమన్నదంటే భూమి కేసుల గురించి వకీల్ని పెట్టుకోమని సలహిస్తాడు. ఒక లాయర్ని సంప్రదిస్తే మనకు ఏమైనా న్యాయం జరగవచ్చు, ఆయన ఇస్తాడు సలహా అని చెప్తే పైకుబాయి చెప్పింది నిజమే కరెక్టే, ఆమె సలహా కూడా కరెక్టే అని చెప్పేసి కేసుకు సంబంధించిన రాతపూతలు అంటే ఏం జరిగింది ఏంటి అనేది మొత్తం రాస్తారు వాళ్ళు. అవన్నీ చూసుకునేటటువంటి వ్యక్తి పేరు మహత్. ఆ వ్యక్తి ఆ మహద్ అతనితో కలిసి భీమ్ జనగానలో ఉన్న పైకాజీ రామచంద్రరావు అనేటటువంటి లాయర్ని కలుస్తాడు. పూర్వీకుల నుండి ఇప్పటి వరకు ఆ లాయర్కి చెప్తున్నారు వీళ్ళు, పూర్వీకుల నుండి ఇప్పటి వరకు మేము భూమిని నమ్మి బతుకుతున్నామని ఇటీవల కాలంలో మాకు కష్టాలు ఎక్కువైపోయినాయి, మాకు బాధలు ఎక్కువైపోయినాయి, ఎక్కడికి పోయినా ఎల్లగొడుతున్నారు, అసలు మా హక్కును ఎందుకు లాక్కుంటున్నారు, భూమిని మేము అమ్ముతున్నామా, అమ్మట్లేదు కదా, భూమిని అమ్మట్లేదు, ఎవరికి ఏం చేయట్లేదు, ఉన్నటువంటి భూమిని సద్వినియోగం చేసుకుంటున్నాం అంతే, మళ్ళీ దాని మీద ట్యాక్సెస్ కూడా కడుతున్నాం, అయినా మమ్మల్ని వీళ్ళు బతకనిస్తలేరు, మరి ఎట్లా ఏం చేద్దాం, ఎలా మా బ్రతికేంది, మరి మేము ఎక్కడ బతకాలి, మా పరిస్థితి ఏంటి అని చెప్పేసి లాయర్ని అడుక్కుంటున్నారు. లాక్కుంటున్నారని భీమ్ తన యొక్క ఆవేదనని వ్యాఖ్యలతోటి చెప్తాడు. భీమ్ ప్రశ్నలకి పైకాజీ ఏమని సమాధానం ఇస్తాడంటే, భీమ్ ఈ భూములన్నింటినీ మీవే, ఈ రాజ్యానికి రాజులు మీరే, అదంతా 1918 సంవత్సరానికి ముందు మాట, 1918 ఈ భూములకు రాజులు మీరే. అప్పుడు సర్కార్ అడవుల సైడ్ రాలేదు, ఆ అడవుల్ని పట్టించుకోలేదు, అడవిపై హక్కులు కూడా కోరలేదు. అయితే 1918 తహసీల్ ఆఫీసు ఉట్నూరు వచ్చింది, అదే సంవత్సరంలో అయింది, అంతకు ముందు వరకు మీవే భూములు, ఆ సంవత్సరంలో తహసీల్ ఆఫీస్ అనేది ఉట్నూరుకి వచ్చింది.
అది తెలిసి మైదాన ప్రాంతాలలో నాగరికులు ఏం చేసిరు మైదాన ప్రాంతాలలో ఉన్నటువంటి నాగరికులు కొండ కోణాల్లోకి వచ్చారు సర్కార్ తోటి ఏ విధంగానో సంబంధాలు పెట్టుకొని దాని వల్ల వాళ్ళు ఏం చేసిరు సర్కార్ తోటి మంచి చేసుకొని ఏదో లంచమిచ్చో ఏం చేసో వాళ్ళకి ఏదైనా డబ్బులు ఇచ్చో ఇంకే రకంగా సహాయం చేసో వాళ్ళు ఏం చేసిరు భూములు వాళ్ళ పేర్ల మీద రాసుకొని పట్టాలు వాళ్ళకు దక్కాయి భూమి మీద మీకు ఉన్నటువంటి హక్కు అప్పటి నుంచి పోయింది అప్పుడు వీళ్ళకి తెలియదు పట్టా చేసుకోవాలి మా పేరు మీద చేసుకుంటే మాకే ఉంటుంది అని చెప్పేసి వీళ్ళకి తెలియదు వీళ్ళకి తెలియకుండానే వీళ్ళకు అధికారం ఉన్నటువంటి భూములు వేరే వాళ్ళ ఆధీనంలోకి వెళ్ళిపోయినాయి పట్టా తీసుకున్నారు హక్కు పోయింది ఇప్పుడు చట్టం ఏమంటుంది చట్టం వాళ్ళ పట్టా ఉంది కాబట్టి వాళ్ళని రక్షిస్తుంది వాళ్ళే వాళ్ళ పేరు మీద మీ దగ్గర ఆధారం ఏముంది ఆధారం లేదు కాబట్టి వాళ్ళకు సపోర్ట్ చేస్తుంది అని చెప్తాడు ఈ చట్టాలు అంటే భీమకప్పుడు అంటూ అడుగుతాడు చట్టాలు తయారు చేసేది ఎవరు మరి ఎవరికి చెప్పి మా భూముల్ని మా వాళ్ళ పేరు మీద రాశారు మరి చట్టాలు తయారు చేసింది ఎవరు మా భూముల్ని వాళ్ళ పేరు ఎవరికి చేసారు మా భూమి మాకు చెందినటువంటి భూమి మా పేరు మీద లేకుండా వాళ్ళ పేరు మీద ఉంది అని అన్నప్పుడు మాకు చెప్పాలి కదా మరి మాకు చెప్పకుండా ఎందుకు పోయిండ్రు చేసిండ్రు ఇలా అని అడుగుతాడు అసలు ఆ దొంగ పట్టాలు ఎందుకు ఇచ్చిండ్రు అవన్నీ దొంగ పట్టాలి కదా భూమి మాదైనప్పుడు వాళ్ళకి పట్టాలు ఇచ్చిండ్రు అని అంటే అవన్నీ దొంగయ్యి కదా రాంగ్ అన్నట్టే కదా అని కోపంగా అడుగుతాడు భీమ్ ఇన్నేళ్ళ నుండి ఇట్లాంటి ప్రశ్నలు ఎవరు అడగలే ఎట్లా వేస్తే అట్లా అనిగి మనకి ఉన్నారు కాబట్టి వాళ్ళ చూసిండ్రు ఈ ప్రశ్నలు అడిగిన వాడిని నిన్ను ఒక్కడే చూస్తున్నా అని చెప్తాడు ఇప్పటి వరకు మీ వాళ్ళు ఎవరు కూడా ఈ క్వశ్చన్స్ వేయలే వేస్తే ఎప్పుడో సాల్వేషన్ అయిపోతుండే ప్రాబ్లం తీరిపోతుండే ఎవరు వేలే ఇన్ని రోజులకు నువ్వు అడుగుతున్నావు అని ఈ రాజ్యం నిజాం రాజుది ఇప్పుడు ఇది నిజాం రాజుది రాజుకు ఏది తోస్తే అదే చేస్తాడు రాజుకి ఏది నస్తే అదే ఆయన రైట్ అంటే రైట్ రాంగ్ అంటే రాంగ్ అంతే ఇంకా తలారించాల్సిందే అంతా ఆయన ఇష్టం మీదే ఆధారపడి ఉంటుంది ఇప్పుడు అని చెప్పేస్తాడు లాయర్ క్లియర్గా న్యాయం చూడని రాజు ఎందుకు ఓహో రాజు ఇష్టమైన మరి రాజు అంటే ఏం చేయాలి ప్రజలందరినీ తన సొంత పిల్లల్లాగా భావించి పరిపాలన చేయాలి సొంత పిట్టల్లాగా ఎవరికి కష్టం కలగకుండా మరి న్యాయం చూడని రాజు ఎందుకు రాజు వన్ సైడే న్యాయం చేస్తాడా మాకు న్యాయం చేయడా మరి అలాంటి రాజు మాకెందుకు మాకు అవసరమా రాజు మా చావు కోరే సర్కార్తో మాకు పని ఏముంది మా చావును కోరుకుంటున్నారు చంపడం కొట్టడం కాలు పెట్టడం ఇవంతా ఏంది మా బతుకు మేము కూడా మనుషులమే కదా ఎంతకని భరిస్తాము ఇదంతా ఏంటి మాకు మరి మా మంచిని కోరని సర్కార్తో మాకు పని ఏంది మాకు అవసరమా సర్కార్ మా మంచి చెడ్డలు చూస్తున్నాడంటే మాకు అవసరం చూస్తలేడంటే మాకేం అవసరం మాకు అవసరం లేదు సర్కార్ మీన్స్ గవర్నమెంట్ ఇక్కడ సూటిగా అంటాడు భీమ్ చూడు భీమ్ మీ బాధల్ని నైజాంకు చెప్పి చూడండి ఓహో కరెక్టే భీమ్ నువ్వు అనేది నీ ఆవేదన రైటే నాకు అర్థమైంది కానీ మీ బాధల్ని ఎవరికి చెప్పాలి నైజాం ప్రభుకి చెప్పాలి మేలు జరిగితే మంచిదే వాళ్ళు ఒప్పుకుంటే మంచిదే లేదంటే సర్కార్ని మీరు సవాల్ చేయండి గవర్నమెంట్ని మీరు ఎదుర్కోండి మీ చట్టాలను కోర్టులను పోలీసుల అధికారులతోటి ఒప్పుకోం అనండి మీరు ఎప్పుడైతే మా గురించి పట్టించుకుంటలేరో మీరు చెప్పిన రూల్స్ మేమెందుకు పాటించాలి అని ఎదురు తిరగండి కోర్టులని పోలీసు అధికారులను ఎవ్వరు కూడా మేము కేర్ చేయమేమి పట్టించుకో మా మంచి చూస్తాడు మాకు మెయిల్ చేస్తే వాళ్ళు చెప్పింది వింటాం మమ్మల్ని పట్టించుకోక మాకు బ్రతకనిస్తలేరు మమ్మల్ని ఇన్ని బాధలు పెడుతున్నారు మా మంచి కోరడం లేదు అలాంటి వారు చెప్పిన మాట మేము ఎందుకు వింటాం అని మీరు ఎదురు తిరగండి అని లాయర్ సలహా ఇచ్చేస్తాడు అని నైజాం అట్లా అని చెప్పేసి ఈ వ్యవహారం చూస్తే అట్లానే అనిపిస్తుంది ఓ కరెక్టే మీరు చెప్పింది కూడా ఈ పనులను చూస్తే అలానే అనిపిస్తుందని నైజాంతో కొట్లాడి భూముల్ని సాధించగలరా నాకు మాత్రం నమ్మకం లేదు అని ముగిస్తాడు వకీల్ కరెక్టే నేను చెప్పింది ఆయన ఇంకో మాట ఏంటంటే ఆయనతో కొట్లాడి మీ భూముల్ని సాధించడం అనేది సాధ్యం కానటువంటి పని అలా చెప్తాడు ఈ మాట కూడా అనేస్తాడు వకీల్ అవసరం ఉంటే వచ్చి కలుస్తాం మీరు సహాయం చేయాలి అవసరమైతే మేము వచ్చి కలుస్తాం మీరు మాకు సహాయం చేయాలి అంటూ మహత్తో కలిసి గూడెం దిక్కు నడుస్తాడు భీమ్ ఏ వైపు నుండి చూసినా గొడవ తప్పదు అని నిర్ణయం అయిపోయింది 12 గూడల ప్రజలు పట్నాపూర్ రావాల్సిందిగా వార్త పంపిస్తాడు భీమ్ భీమ్ పిలుపు అందుకొని ప్రజలందరూ అక్కడికి వస్తారు 12 గూడలు వేసుకున్నారు కదా 12 గూడలలో ఉన్నారు కదా అందరూ వస్తారు ఒక పెద్ద చెట్టు కింద కూర్చొని ప్రజలను ఉద్దేశించి భీమ్ మాట్లాడుతున్నాడు ఏమని అంటే మనందరి కష్టాలు ఒకటే నిజమా కదా ఏ గూడెంలో బతికినా కష్టం మాత్రం ఒక్కటే మన బడే బాధ ఒక్కటే చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాడు కదా నా పైకి వెళ్ళి కట్ చేయలేన ఫ్రెండి అప్పటికల్లా చిన్న చిన్న పిల్లలు కదా చిన్నప్పటి నుంచి ఈ కష్టాలను ఎదుర్కొంటూనే ఎదిగిన నేను కూడా అట్లానే పెరిగిన భూమి కోసం మనం జంగల్ నరికితే జంగలత్ వాళ్ళు
పట్టేదారులు కేసులు పెడుతున్నారు. భూమి కోసం పంటలు పండించడానికి మనం వేరే ఏదో బిల్డింగ్లు కట్టుకోవడానికి కాదు, మన ఆహారం కోసం మనం బతకడం కోసం చేస్తున్న మా పని. అలా చేసినా కూడా మన మీద కేసులు పెడుతున్నారు. వాళ్ళు మనల్ని కొట్టినా, గుడిసెలు తగలబెట్టినా, చేతులు నరికినా భరిస్తూ ఇన్నేళ్ళు గడిపినాం. ఏం చేసినా పెద్దోళ్ళురా పెద్దోళ్ళు పెద్దోళ్ళు అని చెప్పేసి మనం అలా గౌరవం ఇచ్చినాం. ఎన్ని చేసినా భరించినాం. కానీ సర్కార్ మన మీద కేసులు పెడితే, మన మీద సర్కార్ కేసులు పెడితే వకీల్ కోర్టుకు రమ్మంటుండు. మన గంజి తాగి బతకడం వల్ల కాదు, కోర్టు కేసులతో చావుకు దగ్గర అవుతున్నాం. వాళ్ళేమో సర్కార్ మన మీద కేసులు పెడతారు, కేసులు పెడితేనేమో వాళ్ళేమో కోర్టుకు రమ్మంటారు. మనకు ఏంది, ఆ కోర్టులలో కోర్టు కేసులలో చావుకు దగ్గర అయిపోతున్నాం. ఇవన్నీ ఇంతకు ముందు ఉన్నవి, ఇక ముందు కూడా ఉంటాయి. కనుక వీటిని వాటిని భయపడేది లేదు. మీరు భూములు దున్నండి, వర్షాకాలం వస్తుంది, పంటల్ని పండించుకుందాం. వాళ్ళు మన మీదకి ఖచ్చితంగా వస్తారు, అప్పుడు మనము చూసుకుందాం. వాళ్ళు కనుక మా మీదకి వస్తే అడవి జంతువులని తరిమినట్లు వాళ్ళని తరిమేద్దాం. వాళ్ళతో యుద్ధం చేసి మన హక్కుల్ని మనము సాధించుకుందాం అని చెప్పేసి చెప్తాడు, సా దక్కించుకోవాలని చెప్తాడు. మీరు ఇట్లా చేయడం ఇష్టమేనా అని అడుగుతాడు. మరి నాకైతే ఈ పద్ధతి ఉంది, ఈ పద్ధతి అనేది ఉంది, ఈ మరి నేను చెప్పిన వేళ నడుస్తా అంటే నేను మీకు గూడెం పెద్దగా ఉండి నేను ముందుకు నడిపిస్తాను, నేను కూడా సపోర్ట్ చేస్తా. వాళ్ళు వస్తారు, ఎదుర్కొందాం, గొడవలు అవుతాయి, కానీ ఏదో ఒకటి తెలిపోతుంది కదా, ఎన్ని రోజులు ఈ బానిస బతుకులు మనము అని చెప్పేసి చెప్తాడు. అనగానే ఆకలితో చచ్చే కన్నా పోరాట చేసి చద్దాం అని ఇంకొంతమంది చెప్తారు. సరే అంటాడు. మరికొంతమంది భీమ్ తలుచుకుంటే ఏదైనా సాధించగలడు అని కొంతమంది అంటారు. మొత్తం మీద వీళ్ళందరూ కలిసి ఏంది, సర్కార్ని ఎదుర్కోవాలి అనేది నిర్ణయం తీసుకుంటారు. అనుకున్నట్లుగానే గోండులు ఆ సంవత్సరం అడవి నరికి పంట భూములుగా మార్చేస్తారు. మార్చేసినాక అప్పుడు తెలుసుకున్న జంగ్లత్ వాళ్ళు బాబే జరిపై విరుచుకోపడతారు. పంట పెట్టేటప్పుడు రారు, పంట పండినప్పుడు వస్తారు. జంగల్ నరికిన చోటుకి పదండి, మేం పంచనామా చేయాలి అన్నాడు. ఎవరు, అమీన్ సాబ్. వద్దంటే అడవిని నరుకుతున్నారని కోపంతో ఇష్టమున్న లాంగ్వేజ్లో ఇష్టమున్నట్టు వల్గర్గా తిట్టేసిండు. బూతులు అంటే తిట్టడం అన్నట్టు వల్గర్గా తిట్టేసిండు. వీళ్ళని తిట్టేస్తే మా అడవి మా ఇష్టం, మేమేమైనా వేసుకుంటాం, మీకు లంచాల కింద కోళ్ళు గొర్రెలు ఇక ముందు మేము ఇయ్యాం, ఎందుకంటే మీరు మా మంచిని కోరితే మీకు అందిస్తుంటుంది, మా మంచిని కోరతలేరు కాబట్టి ఇక ముందు మేము అవన్నీ ఇయ్యాం. చాటుగా ఎత్తుకొని పోయి దొంగలు రాకండి, మీరు మేము ఇస్తలేము, మా అన్నీ తీసుకుపోయి తింటున్నారు, మీరు పట్టకపోతున్నారు దొంగలు లెక్క, అట్లా మీరు చాటుగా మమ్మల్ని కాదని మీరు ఎత్తుకపోతే దొంగలు లెక్క అని చెప్పేసి, దొంగలు కాకండి అంటాడు. దొంగలు అని అనలేదు, మీరు ఎత్తుకపోయి దొంగలు కాకండి అన్నాడు, అంతే. మీరు దొంగలని మాత్రం అక్కడ అనలేదు, ఎత్తుకొని పోయి దొంగలు కాకండి అంటాడు భీమ్. మిమ్మల్ని అయితే దానికి అతనికి ఏమవుతుంది, మమ్మల్ని దొంగలు అంటావా అని జమీన్ భీమ్ అమీన్ ఏం చేస్తాడు, భీమ్ని కొడతాడు. అమీన్తో వచ్చిన వాళ్ళు కూడా గొడ్డల్ని కట్టలతో కొట్టడము మొదలు పెడతారు. ఇక రఘు ఏం చేశాడు, తుడుము అంటే యుద్ధం జరుగుతుంటే మోగిస్తారన్నట్టు అలా మోగిస్తాడు. ఇది విన్న గోండులు కులాములు ఊరికి వచ్చేసి జంగ్లత్ వాళ్ళని ఎదుర్కొంటారు. ఎందుకంటే వీళ్ళకి ముందే తెలిసి ఎట్లా వస్తారు, ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని. అట్లా ఆ స్థలం మొత్తం ఏమైపోయింది, యుద్ధరంగం అయిపోయింది. దీన్ని గమనించినటువంటి ఒక జాగిర్దార్ తుపాకీని పేలుస్తాడు. అది భీమి యొక్క కుడి భుజం మీద నుండి దూసుకొని పోతుంది. భీమి యొక్క భుజం నుండి దూసుకొని పోతుంది. గోండలు వచ్చి వాళ్ళందరినీ విపరీతంగా కొడతారు. దెబ్బలకు నిల్వలేక అమీన్తో పాటు అందరూ జనగామ దిక్కు పరిగెత్తుతారు. చూసిన వీళ్ళందరూ కలిసి ఐకమత్యం కలిస్తే, ఎందుకంటే వీళ్ళు కూడా చేయాలి, ఎందుకంటే రాళ్ళని పగలగొట్టిన వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటారు. వీళ్ళందరూ ఎదుర్కొంటే ఎంతసేపు కాదు, పోనీ పోనీ అని చెప్పేసి వీళ్ళు ఇన్ని రోజులు పడ్డారు, మరి వీళ్ళందరూ కలిసి ఎదురు తిరిగితే ఇంతసేపు కాదు అక్కడ. అలా వాళ్ళని ఎదుర్కొంటే వాళ్ళు పరిగెత్తారు. కొన్ని రోజుల తర్వాత కుర్దు అతని కొడుకులని పోలీసు అరెస్ట్ చేశారు. లచ్చపటలకు చెప్పి వాళ్ళని జామీన్ మీద విడుదల చేయిస్తాడు కుమరం భీమ్. ఆ విధంగా వాళ్ళని విడుదల చేసిన తర్వాత మరి పరిస్థితి చేదాటిందా, మరి వీళ్ళు వాళ్ళని ఎలా ఎదుర్కొన్నారు, వీళ్ళ పంట పొలాలని రక్షించుకోగలిగారా, తిరిగి వాళ్ళు నాశనం చేశారా అంటే పాడు చేశారా, వీళ్ళ పరిస్థితి తిరిగి బాగుపడ్డదా, ఇంకా అలానే కొనసాగుతుందా, ఏం జరిగింది అనేది మనము నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. ఓకేనా?